శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. మనం తెలుగు సినిమాల్లో చాలా చూస్తూ ఉంటాం కదా భారతం. అసలు భారతం కథ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. నిజానికి వీరందరూ భారతం చదివేలేదు, అలాగే రామాయణం సరే భాగవతం అయినా సరే. కానీ అందరికీ రామాయణ భారత భాగవత కథలు మాత్రం బ్రహ్మాండంగా తెలుసు. ఎలా తెలుసు అంటే తెలుగు సినిమాలు మనకు చాలా ఈ విషయంలో మాత్రం మహోపకారం చేశాయి. మొత్తం రామాయణ భారత భాగవతాలకు సంబంధించిన కథలన్నీ రకరకాల ఘట్టములు ఒక్కొక్క భాగం భాగంగా తీసుకుని సినిమాలుగా తీసి పడేశారంతే. అందులో మనకి ఆ ఎన్టీ రామారావు గారు పుణ్యవారి మొత్తం అందరూ చాలా ఆసక్తిగా చూసేశారు. రామాయణ భారత భాగవతాలు అందరికీ బాగా నలిగిపోయాయి. అయితే ఈ సినిమాల్లో భారతం దగ్గరికి వచ్చిందనుకోండి, ఈ భారతం గురించి ఒక విషయం చెప్పాలి. ఓ మాట ఉంది లోకంలో, ఏంటండి ఏంటది, వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అని. ముందే ఈ మాట, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. ఇది లోకంలో మన తెలుగునాట బ్రహ్మాండమైనటువంటి ఒక నానుడి. ఈ నానుడి ఎందుకు ఏర్పడింది అంటే, ఏమి తింటే గారెలే తినాలి అంటారు, ఏ చాలా ఉన్నాయి కదా పదార్థాలు, ఏదైనా తినొచ్చు కదా అంటే, మనం ఏదైనా ఒక ఆహారం తింటున్నాం అనుకోండి, దానివల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి నాలుకకు రుచిగా ఉండాలి, రెండు లోపలికి వెళ్ళాక శక్తినివ్వాలి. కొన్ని కేవలం రుచిగా ఉంటాయి, రుచిగా లేని అలాగూ మనం తినం కాబట్టి మనం తినేవన్నీ రుచిగా ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళాక కొన్ని శక్తిని ఇవ్వకపోవచ్చు, పైగా ఉన్న శక్తిని కూడా హరించేయచ్చు. నాయనా తినేదేదో కొంచెం రుచితో పాటు శక్తిని కూడా ఇచ్చేది తినండి, అది మినుము ఉందనుకో అది ఐరన్ ఫుడ్, అది ఎంత తింటే అంత బలం చేస్తుంది. అది గారెలుగా తయారు చేస్తే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అంటే గారెలు చక్కగా చేసేలా చేస్తే రుచికి రుచిగానూ ఉంటే లోపలికి వెళ్ళాక కావలసినంత ఇనప పదార్థాన్ని శరీరానికి అందిస్తుంది, కాబట్టి ఏదో తినడం ఎందుకున్నారు ఆయన, గారెలు తినండి అన్నారు. బాగా అలాగే వింటే భారతమే వినాలి. రకరకాల కథలు లోకంలో ఉంటాయి. కథలు ఎందుకు వింటాం మనం? ఆనందాన్ని కలిగించడం కోసం, అంటే ఆనందాన్ని పొందడం కోసం. ఏ కథ అయినా ఆనందాన్ని కోరుకుంటాం. అయితే కేవలం ఆనందమే కాదు, ఆ కథ విన్న తర్వాత మనకి తెలియని విషయాలు ఏవో తెలియాలి, ఒక విజ్ఞానం, కొత్త విజ్ఞానం మనం నేర్చుకోవాలి. అలాంటి కథలు వినండి. అలాంటి కథలు కూడా చాలా ఉన్నాయి కదండి. అంటే అన్ని కథల్లోనూ ఏవో కొంచెం 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 ఉంటాయి, అంటే భాగములుగా ఉంటుంది. జీవితానికి సంబంధించిన ఏదో కొంత ఒక సన్నివేశాన్ని చూపిస్తూ ఉంటాయి. కానీ భారతం విన్నామనుకోండి, యదిహాస్తి తదన్యత్రాయన్నేహాస్తి నతత్వచితు, భారతంలో ఉన్నదే ప్రపంచంలో ఎక్కడైనా ఉంది, భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడ ఏ వాంగ్మయంలోనూ లేదు అని ఖరాఖండిగా చెప్పారు పెద్దలు. అంటే అన్ని రకముల యొక్క మానవుల యొక్క జీవన విధానములకు సంబంధించినటువంటి పాత్రలు సన్నివేశములు కూడా భారతంలో దొరికేస్తాయి మనకి. కాబట్టి మానవ జీవన విధానాన్ని సాకల్యంగా పరిపూర్ణంగా చూసే అవకాశం ఒక భారతం చదివితే కలుగుతుంది. కాబట్టినైనా ఏవేవో కథలు వినే బదులు భారతాన్ని వినండి అన్నారు. అది తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనడంలో ఉద్దేశం ఏమిటంటే, గారెలు తింటే రుచితో పాటు శక్తి కూడా వస్తుంది, భారతం వింటే ఆనందంతో పాటు విజ్ఞానం కూడా వస్తుంది. కాబట్టి మీరు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి, చదవండి, అలాగే మీ పిల్లల చేత కూడా చదివించండి, లేదా వారికి అందులో ఉండే చిన్న చిన్న కథలన్నీ చెప్పండి. చెబుతారుగా. ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.